భారతీయ జనతా పార్టీ కామారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెంకట రమణారెడ్డి పిలుపు మేరకు డబుల్ బెడ్రూమ్లు అర్హులైన పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నర్సనపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ కోట్ల రూపాయలతో నర్సనపల్లి గ్రామంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని కాంట్రాక్టర్లకు గోడౌన్గా కూడా వాడుకుంటున్నారు తప్ప పేదలకు మాత్రం పంచడం లేదని కేవలం నర్సనపల్లి గ్రామంలోనే అనేక మంది ఇల్లు లేని పేదలు ఉన్నారని అరువులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరో మండల ప్రధాన కార్యదర్శి ఆనందరావు మాట్లాడుతూ ఒక్క లింగాయపల్లి గ్రామంలో తప్ప ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ జరగలేదని కేవలం కాంట్రాక్టర్ల బిల్లుల కోసమే ఇల్లు కట్టినట్టు వాళ్లకు బిల్లులు ఇచ్చారు కానీ పేదలకు ఇల్లు ఇవ్వడం మరచారా అని ప్రశ్నించారు. నాణాలైన అర్పిస్తాం.